నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హర్మకొండ పెద్దమ్మగడ్డ 3-4 మున్సిపల్ డివిజన్ లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున రోడ్ల మరమ్మతులకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హర్మకొండ చౌరస్తాకు కూతువేటు దూరంలో పెద్దమ్మగుడ్డ కాకతీయ కెనాల్ అవతల ములుగు రోడ్డు నుంచి ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ జ్యోతి బస్ నగర్ ఫేస్ టు ఫేస్ కు వెళ్లే రోడ్డుపై ఎస్ఆర్ఎస్ఏ కెనాల్ వాటర్ ప్రవహిస్తున్నందువలన రోడ్డంతా బురదమయం మరియు గుంతలు ఏర్పడి కనీసం నడవడానికి కూడా వీల్లేని పద్ధతిలో రోడ్డు మొత్తం బురదమయమైంది. రాత్రి వేళలో కాలేజీలో కాలేజీ విద్యార్థులు గాని కాలివాసులు గాని ఆసుపత్రికి వెళ్లాలంటే కనీసం అంబులెన్స్ కూడా రోడ్డు దాటలేని పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు వస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు, ఇది పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే రోడ్డు నిర్మాణం మరియు కెనాల్ వాటర్ కి పైప్ లైన్ చేపట్టాలని, లేనట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో హన్మకొండ నార్త్ కమిటీ కార్యదర్శి గాది రమేష్, వెల్దండ భాస్కర్, క్రాంతి, స్వప్న, రజిత, మానస, అభిరామ్ రాజ్, రాజేష్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, రావాలి కమిషనర్ గారు బయటికి రావాలి, రావాలి కమిషనర్ గారు బయటికి రావాలి, రావాలి జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్.